నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ భారతదేశ చరిత్రలోనే మరి నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లో పార్టీ పెట్టిన 9 నెలల్లో పార్టీని అధికారంలో తీసుకొచ్చి, అట్లాగే ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అట్లాగే బీసీలకు రాజ్యాంగ హక్కుల కోసం, దీంట్లో రాజ్యాధికారంలో భాగస్వామ్యం కోసం పోరాడినటువంటి వ్యక్తి అయిన ఆయన చేసినటువంటి సంస్కరణలో నాకు తెలిసి ఈ దేశ చరిత్రలోనే ఆయన మొదటి వ్యక్తి, అన్ని సంస్కరణలు చేసినటువంటి వ్యక్తి అయిన. అట్లాగే ఆయన తర్వాత వచ్చినటువంటి ఏ సంస్కరణ అయినా సరే ఆఫ్టర్ NTR అని చెప్పి చెప్పుకోవాలి. అటువంటి మహానుభావుడు అయినా కేవలం పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అట్లాగే ఈ తెలుగు ప్రజల ఆత్మాభిమానం కోసం, ఆత్మగౌరవం కోసం, అట్లాగే వారి ఉన్నతి కోసం పోరాడినటువంటి వ్యక్తి, పాటుపడినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాం. కాబట్టి అట్లాగే ఆ తర్వాత ఆయన తర్వాత ఈ రాష్ట్రంలో మరి రాజశేఖర రెడ్డి గారు కూడా పేద ప్రజల కోసం పోరాడి పాటుపడినటువంటి వ్యక్తుల్లో ఆ రోజు నందమూరి తారక రామారావు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు పేదల కోసం పేదల పక్షపాతిగా ముద్రపడినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళిద్దరి బాటలో ఈయన నడుస్తూ వాళ్ళిద్దరికంటే గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, పేదల పక్షంగా నిలబడి అట్లాగే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద నిర్పేద వర్గాల కోసం ఆయన పడుతున్నటువంటి తపన మనం చూస్తున్నాం. కాబట్టి మరొక్కసారి అన్నగారిని స్మరించుకుంటూ ఇంకా కూడా ఇంకా మంచి ఈ రాష్ట్రం బాగుండాలని, దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్నటువంటి తపన కృషిని మనందరం కూడా సమర్థించాలని, బలపరచాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. సార్, ఇప్పుడు NTR కలగొన్న రామరాజ్యాన్ని తీసుకురావాలి, ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలంటూ కూడా చంద్రబాబు నాయుడు ఒక ట్వీట్ చేసిన పరిస్థితి ఈరోజు, అంటే ఘనమైన నివాళులు అర్పించాలంటూ కూడా. చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకునేది ఎవరండి? ఆయన తలకింద తపస్సు చేసిన అధికారంలో రావట్లేదు. ఆయన 2014లో గెలిచిన తర్వాత ఏదో అద్భుతాలు సృష్టిస్తాడని మేము అందరం కూడా భావించాం. కానీ 2014లో గెలిచిన తర్వాత కేవలం కొడుకు కోసం, కొడుకు అధికారంలో ఉండడం కోసం, కొడుకుని అధికారంలో ముఖ్యమంత్రిని చేయడం కోసం ఆయన కష్టపడుతున్నారు తప్ప ఆయన నిజంగా కూడా ఈ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి లేదు ఆయనకి. అది 2014 నుంచి 2019 వరకు ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఇప్పుడైనా కొడుకును ముఖ్యమంత్రి చేయాలని తపన తప్ప ఆయనకు 2 ఆలోచన లేదు.